టీఆర్ఎస్ వాళ్ళు రాళ్ళు రప్పలకి ఏమైనా ఇస్తే బయట పెట్టండి అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు. అట్లనే 5 ఎకరాలో 10 ఎకరాలో సన్న చిన్నకా రైతుల వరకే పరిమితం చేయాలి భూస్వాములకి ఎందుకు అనేదాన్ని కూడా కొంతమంది వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దాన్ని కూడా మార్చండి అంటున్నారు. ఈ ప్రభుత్వం మారుస్తుందా లేదా? నేను ఇందాక అన్నట్టుగా ఇంతవరకు అన్యాయంగా ప్రజల సొమ్ముని అప్పనంగా కాజేసిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని 100, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 1000 ఎకరాలు ఎవరు 2-3 పేర్ల మీద బినామీల మీద ఉంటే వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, ఆ లిస్టుని డెఫినెట్గా బయట పెట్టాల్సిన పరిస్థితి ఉందో, అది వస్తేనే జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి 53,000 కోట్లు కేటాయించారు, బట్ అయినా కూడా ఇదంతా కూడా కొండంత చెప్పి ఘోరంతా అని చెప్పని హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. బీజేపీకి సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డి కానీ రాకేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చట్టం చేస్తామన్నారు. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి చట్టము చేయలేదు, చాలా వాటి ప్రస్తావన లేదు, కేటాయింపులు అన్నీ కూడా కేవలం కాగితాల మీదే కనపడుతున్నాయని విపక్షాల విమర్శ. రామ్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు చెప్పండి సార్. 2,75,891 కోట్ల రూపాయలతోన మేము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ఇప్పుడు మేము నిన్న అసెంబ్లీలో మనం తెలంగాణ ప్రజానికానికి అంకితం ఇవ్వడం జరిగింది. గతం లోపల ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా 2 సందర్భాలు నేను శాసనసభ్యుగా ఉన్నాను, ఓటాన్ అకౌంట్ కింద కేంద్ర ప్రభుత్వం చూసి మేము పెడతామని చెప్పి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. భానుప్రసాద్ గారు ఆ మాటలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా మేము ఇచ్చినటువంటి హామీల గురించి 6 గ్యారంటీల గురించి 53,196 కోట్ల రూపాయలని మేము ఆల్రెడీ పొందుపరిచినాం. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్ల రూపాయలు పొందుపరిచినాం. మీరు ఒక మా వ్యవసాయ శాఖకు 19,746 కోట్ల రూపాయలు పెట్టినాం. అదే విధంగా మన విద్యుత్ గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు పెట్టినాం. నీటి పారుదల శాఖకు 22,024 కోట్లు పెట్టినాం. ఈ విధంగా మొత్తం కూడా చేస్తే 2,75,891 కోట్లు పెట్టినాం. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అదే విధంగా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, గతం లోపల ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 బెడ్రూమ్ల ఇల్లు కడతామని చెప్పి ఎన్నో సార్లు బడ్జెట్ లో పొందుపరిచారు, కేటాయించారు, కానీ అసలు ఎంతవరకు వాళ్ళు దాన్ని అమలు చేశారని చూస్తే, నేను సిఎల్పి కార్యదర్శిగా గతంలో 14లో కూడా నేను శాసనసభ్యంగా ఉన్నాను, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మా జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఇల్లు 2 బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా గృహప్రవేశం చేయలేదు, కట్టడం పూర్తి కాలేదు, ఎక్కడ కూడా చేయలేదు. అంటే మా జిల్లాలోనే అంటే సీఎం గారు కాన్స్టిట్యున్సీ ఉంది, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు కాన్స్టిట్యున్సీ ఉంది, వికారాబాద్, తాండూరు ఉంది, పరిగి ఉంది, ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మరి ఈ పథకం మీ దాంట్లో ఉంది, మీ మేనిఫెస్టోలో ఉంది, మీ ఎన్నికల ప్రణాళికలో ఉంది, మీరు బడ్జెట్లో పెట్టారు కానీ మీరు కట్టలేదు. అదేవిధంగా ఇండ్ల పథకం పోతే 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామని చెప్పారు. మా నియోజకవర్గం కాదు కదా, మా జిల్లాలో కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ విధంగా మీరు ఎన్నో పథకాలు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టి మీ యొక్క బడ్జెట్లో పొందుపరిచి కేటాయింపులు చేసి అమలు చేయలేదు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 18 ఎన్నికల ప్రచారంలో చెప్పారు, మీరు పలు సందర్భాలు చెప్పారు, ఇప్పటి వరకు కూడా అది పూర్తి కాలేదు. చాలా నియోజకవర్గాలు అరకొరగా చేశారు. మరి మీరు చేస్తే ఒక విధంగా, కాంగ్రెస్ పార్టీ చేస్తే మరో విధంగా ఉంటుంది అన్న విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా కె చంద్రశేఖరరావు గారు శాసనసభకు వచ్చి, ఎందుకంటే తాను అనుభవజ్ఞుడు, 80,000 పుస్తకాలు చదివినాడు కాబట్టి, యువ శాసనసభ్యులు చాలా మంది డాక్టరేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది శాసనసభకు వచ్చారు. వారికి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా దశ దిశ నిర్దేశం చేసే విధంగా తను కూడా ఒక సూచనలు సలహాలు కనుక చేస్తే బాగుంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలోనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా శాసనసభకు రాకుండా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకా వీళ్ళంతా కూడా ఈ విధంగా అబద్ధపు మాటలు ప్రచారంలో చేస్తున్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్క పథకానికి తీసుకుందాం, ప్రాణహిత చెవెళ్ళకు సంబంధించింది మా రంగారెడ్డి జిల్లాలో 43%, హైదరాబాద్ రంగారెడ్డి. నా చిన్నప్పుడు మా అన్న ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తే మేము పరిగి హైదరాబాద్ జిల్లా అని రాస్తుంటే లేటర్, అట్లాంటి హైదరాబాద్ నుంచి చెన్నారెడ్డి గారు మమ్మల్ని రంగారెడ్డి జిల్లా అని చేసి మా ప్రాంత వాసులకు అభివృద్ధి లోపల ఉద్యోగాలు వచ్చినట్టుగా, టీచర్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఉద్యోగాలు వచ్చినట్టుగా చేసింది. అట్లాంటిది చిన్న జిల్లాలు చేసి అసలు దానికి ఎక్కడ కూడా అభివృద్ధి నిధులు లేవు, ఏం లేవు. అట్లాంటి విధంగా
ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని జోగులాంబ జోన్ లో మా జిల్లాను కలిపి సంగారెడ్డిని తీసుకొచ్చి చార్మినార్ జోన్ లో కలుపుకొని ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు ఈ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో, ఒక్క ప్రాజెక్టు మా ప్రాంతానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ లేదు రంగారెడ్డి జిల్లాకి ఈ రోజు వరకు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కూడా అసలు రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఒక గడ్డపార దిగలేదు, ఒక పని జరగలేదు, ఇంతవరకు ఒక ఎకరకు నీళ్ళు ఇవ్వలేదు, ప్రాణైతే చేవల రాలేదు, పాలమూరు రంగారెడ్డి కాలేదు. ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాలు దగ్గర దగ్గర ముగిడానికి దగ్గర వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇంకా వీళ్ళు అబద్ధాలు చెప్పే విధంగా ఈ విధంగా కృష్ణా రివర్ బోర్డు లోపల మేము ఏదో సంతకాలు చేసినామని చెప్పి ఏదో కాగితాలు తీసుకొచ్చి శాసనసభలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆ విధంగా చేయడం లేదు. కేంద్రంతో కూడా ఉదాహరణకు నా నియోజకవర్గానికి ఒక నేవీ రాడార్ స్టేషన్ 2,500 కోట్ల రూపాయలతోన గత ప్రభుత్వం లోపల జీవో ఇచ్చి 44 జీవో ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సరిహద్దులు చూపెట్టకుండా దగ్గర దగ్గర 150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేవీ సంస్థతో కట్టించుకొని వాళ్ళకు భూమి చూపెట్టకుండా ఆపెట్టింది. అట్లాంటి ప్రాజెక్టును మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దేశ సర్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్పి మనం ప్రమాణ స్వీకారం చేస్తాం ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా. కానీ దాన్ని కూడా వాళ్ళు అమలు పరిచిన సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రిగా రాగానే 4 రోజుల్లోనే మా పూడూరు మండలానికి 2,500 కోట్లతో నేవీ రాడార్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. ఆ నేవీ రాడార్ స్టేషన్ మూలంగా మన పాకిస్తాన్ నుంచి గతం లోపల గాజీ అని చెప్పి ఒక సబ్మెరైన్ మన ప్రాంతానికి వచ్చింది. విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు వస్తే విరాట్ అని మన ఒక సబ్మెరైన్ జలంతరగంతో దాన్ని మనం ధ్వంసం చేసినాం. అట్లాంటి టెక్నాలజీ మనకు అవసరం ఉంది. దాన్ని బట్టి విక్రమార్క గారు గత శాసనసభలో మాట్లాడితే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. అట్లాంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము కేంద్రంతో నిధులు తీసుకోవడంలో కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. రైల్వేకు సంబంధించింది కూడా రైల్వే మినిస్టర్ మునియప్పను పరిగికి తీసుకొచ్చి పరిగిలో ఒక మీటింగ్ పెట్టి 50% నిధులు తీసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పరిగిలో 50% తీసుకుంటే ఆ ఫైల్ ను పెండింగ్ లో పెట్టి సిద్దిపేటకు రైల్వే లైన్ తీసుకుపోయారు. మేము కాదంటే కానీ మాకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు రానియకుండా చేస్తే మా ముఖ్యమంత్రి రాగానే ఆ ప్రాజెక్టుకు ఆల్రెడీ కేంద్ర రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ఆ ప్రాజెక్టు కూడా తొందరలోనే శాంక్షన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న శాసనసభలో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్రంతో ఏ విధంగా నిధులు తీసుకురావాలో మా ప్రభుత్వం ఆ విధంగా నిధులు తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం లాగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భగీరథ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ చల్లని చూపు మాకుంటే చాలు, మా రాష్ట్రానికి నిధులు కావాలని మేము అడగమని చెప్పి కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ మన రాష్ట్రానికి వచ్చే సందర్భంలో చెప్పిండు. అదే విధంగా రైతు వ్యతిరేక చట్టాలకు కావచ్చు, ఇంకా మన ఏదైనా నోట్ల రద్దు కావచ్చు, ఎన్నో నల్ల చట్టాలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ పూర్తి సపోర్ట్ కేంద్రంలో చేసి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రిని ఒక్క రూపాయి కూడా అడగకుండా, మన రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు కూడా సాధించకుండా పక్క రాష్ట్రం కర్ణాటక లోపల వాళ్ళు జాతీయ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయి లోపల మన రాష్ట్రాన్ని అధోగతి పాటించినటువంటి పార్టీ అని ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గుర్తించే మాకు అధికారం కట్టబెట్టారు. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమం లోపల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క అవినీతి గురించి, ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగినటువంటి అవినీతి గురించి మేము ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏ ప్రగతి భవన్ కైతే వాళ్ళు అడ్డు గోడలు పెట్టినరో ఆ ప్రగతి భవన్ లోనే కొత్తగా గెలిచిన యువ శాసనసభ్యులను పిలిచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి రాష్ట్రానికి తెలియజేయదలుచుకున్నాం. అవినీతి తిమింగలాలను అధికారులను తొలగించేసినాం, వాళ్ళ మీద కేసులు బుక్ చేసినాం, దానికి విచారణకు ఆదేశించినాం. ఇంకా ముందు ముందు చూస్తారు మీరు ఏం జరగబోతుంది అన్న విషయాన్ని. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, ముందు ముందు మేము ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడున్నాం. ఏదో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో మేము చెప్పిన అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తాం. కనీసం 100 రోజులు కూడా కానీ మా ప్రభుత్వాన్ని ఈ విధంగా వీళ్ళు అబద్ధాలు ప్రచారాలు చేస్తే నమ్మట్లేదు. ఆల్రెడీ పరిగి నియోజకవర్గంలో పల్లె పల్లెలో విద్యుత్ అధికారులు ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క కరెంట్ మీటర్ వివరాలు తీసుకుంటారు, ఆధార్ కార్డు సేకరిస్తున్నారు. సేకరించి వచ్చే నెల నుంచే మేము ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. అదే విధంగా గ్యాస్ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం. మహిళలకు, సమాజంలో సగమైనటువంటి మహిళలకు మళ్ళీ మాట్లాడతాను మిగతా అంశాలు రామ్మోహన్.